గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా చిలిపిచేడ ఎస్ఐ గౌస్ అన్నారు. పాత భవనాల్లో ఉండరాదని అచ్చమరి గ్రామంలో పర్యటించిన ప్రజలకు అవగాహన కల్పించారు. కాలువలు పొంగి పొర్లుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నందున మరి చెరువులు కుంటలు బాగా నిండిపోతున్నాయి. అదేవిధంగా మనకు మరి మాంజరా నుంచి వాటర్ రావడం వలన మన ఇక్కడ మధ్యమరి గ్రామంకు సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక చెక్ డ్యామ్ కూడా బాగా పొంగుతున్న వాటర్ వచ్చేసి అక్కడ బోదని ఈరోజు గ్రామస్తులకు హెచ్చరించలేదు. అదేవిధంగా పిల్లలకు కూడా జాగ్రత్తగా అక్కడ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది కాబట్టి అదేవిధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి వర్షాలు పడుతున్నందువలన ఈ పూరే గుడిసెల్లో ఎవరైతే ఉన్నారో ఏదైతే కూలిపోయే ప్రమాదం ఉందో వాళ్ళు వేరే దిక్కు షిఫ్ట్ అయితే బాగుంటుందని వాళ్ళకు కూడా ఆ గ్రామంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈ వర్షం వలన మరి కరెంట్ స్తంభాల దగ్గర కానీ కరెంట్ల విషయంలో కానీ బోర్ల కాడ స్టార్టర్ల విషయంలో కానీ ఎక్కడైనా జాయింట్లు ఉంటే చూసి జాగ్రత్తగా మరి అవి కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా గ్రామంలో చెప్పడం జరిగింది. మరి భారీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయం ఉంటే పోలీస్ వారికి తక్షణమే మాకు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.